Hello friends, welcome to our channel. Name me Deepika. Today వచ్చేసి బి ఫార్మసీ కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్ గా తెలుసుకుందాం. కామెంట్ సెక్షన్ లో అడుగుతున్నారు, లైవ్ లో చాలా మంది అడుగుతున్నారు. మేడం బి ఫార్మసీ కోర్స్ గురించి ఒక ఫుల్ వీడియో చేయండి మేడం అనేసి అయితే మీరు అడిగిన డౌట్స్ ఏ కదా నేను ఇప్పటికప్పుడు క్లియర్ చేస్తున్నా. అయితే టుడే వచ్చేసి బి ఫార్మసీ కోర్స్ గురించి ఫుల్ డీటెయిల్ తెలుసుకునే ముందు ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్నా కూడా కొంతమంది సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి, వాళ్ళకు కూడా తెలుస్తుంది కదా. అయితే బి ఫార్మసీ కోర్స్ మనకు బి ఫార్మసీ కోర్స్ గురించి ఎలిజిబిలిటీ డౌట్ వస్తుంది, ఎంట్రెన్స్ డౌట్ వస్తుంది, జాబ్ ఆపర్చునిటీస్ డౌట్ వస్తుంది. మనకు బి ఫార్మసీ కోర్స్ డ్యూరేషన్ వచ్చేసి 4 ఇయర్స్ ఉంటుంది. 4 ఇయర్స్ మనకు సెమిస్టర్ వైజ్గానే ఉంటాయి, సెమిస్టర్స్ ఉంటాయి. నెక్స్ట్ మనకు దీంట్లో వచ్చేసి ఏజ్ లిమిట్ మోస్ట్ ఇంపార్టెంట్, అది చెక్ చేస్తారు. 17 ఇయర్స్ ఉండాలి కంపల్సరీ. నెక్స్ట్ థింగ్ మనకు దీనికి ఎలిజిబిలిటీ వచ్చేసి ఇంటర్మీడియట్లో ఎంపీసీ వాళ్ళైనా వేసుకోవచ్చు, బైపీసీ వాళ్ళైనా చేసుకోవచ్చు, డిప్లొమా ఇన్ ఫార్మసీ కంప్లీట్ అయిన వాళ్ళన్నా వేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ కార్డు కూడా కన్ఫ్యూజ్ అవుతున్నారు, ఎంపీసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చా మేడం అనేసి. చేయొచ్చు, ఎంపీసీ వాళ్ళు చేయొచ్చు, బైపీసీ వాళ్ళు చేయొచ్చు, డిప్లొమా ఇన్ ఫార్మసీ వాళ్ళు కూడా చేసుకోవచ్చు. నెక్స్ట్ థింగ్ ఎంట్రన్స్ ఎగ్జాము మనకు అందరికి తెలిసింది, ఎంసెట్. ఏపీ వాళ్ళు అయితే ఏపీ, టీఎస్ అయితే టీఎస్, ఎంసెట్ ఎంసెట్ రాయాలి మనకు. ఇది ఎంసెట్ రాసి నోళ్ళు అయితే నేను కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు, ఎంసెట్ రాయకపోతే ఎట్లా అని కూడా డౌట్ ఉంది. మనం మేనేజ్మెంట్ సీట్ ద్వారా కూడా వెళ్ళొచ్చు, మన ఇంటర్మీడియట్లో వచ్చిన మెరిట్ ప్రకారం వాళ్ళు జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే అట్లా అయితే ఫీజు ఎంత ఉంటుంది అనేసి నెక్స్ట్ క్వశ్చన్ అదే ఉంటుంది. కాకపోతే ఫీజు గురించి ఎప్పుడు అడగొద్దు. ఫీజు వచ్చేసి డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ఇన్స్టిట్యూషన్లో ఒక్కొక్క విధంగా ఉంటుంది. ఒక ఇన్స్టిట్యూషన్లో 30 ఉంటుంది, కొంత ఇన్స్టిట్యూషన్లో 40 ఉంటుంది, 50 ఉంటుంది, 80 ఉంటుంది, 90 ఉంటుంది, 1 ల్యాక్ ఉంటుంది, 1.2 ల్యాక్ కూడా ఉంటుంది. అది డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నేను ఇంత అని అమౌంట్ చెప్పిన తర్వాత మేడం మీరు చెప్పిన అమౌంట్ ఈ కాలేజ్లో లేదు కదా అలా ఇలా అని మళ్ళీ మీరు అట్లా అనొద్దు. అందుకనేసి డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్, ఏదైనా ఈ కోర్సే కాదు ఏ కోర్సుకైనా కూడా ఫీజు వచ్చేసి మనకు డిపెండ్ అపాన్ ఇన్స్టిట్యూషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు ఎంత అని ఫిక్స్ అవుతే అంత ఉంటుంది, ఆ విధంగా ఉంటుంది. అది అయిపోయిన తర్వాత బి ఫార్మసీ 4 ఇయర్స్ అయిపోయింది. 4 ఇయర్స్ అయిపోయి మీకు హయ్యర్ ఎడ్యుకేషన్ ఇంట్రెస్ట్ ఉంటుంది, హయ్యర్ ఎడ్యుకేషన్ చేసుకోవచ్చు. లేదు మేము ఇంతవరకే ఇంత అయితేనే చేసుకుంటామని కూడా అట్లాంటి వాళ్ళకు కూడా ఆపర్చునిటీస్ ఉంటాయి. అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుందో చూద్దాం. హయ్యర్ ఎడ్యుకేషన్ వచ్చేసి మనము బీఫార్మసీ అయిపోయిన తర్వాత ఫార్మాడీ కోర్సు కూడా వేసుకోవచ్చు. నెక్స్ట్ ఫార్మాడీ కోర్సు గురించి వీడియో ఆడుతున్నారు, అది కూడా నేను నెక్స్ట్ అదే అప్లోడ్ చేసేస్తాను. ఫార్మాడీ కోర్సు వేసుకోవచ్చు, 6 ఇయర్స్ ఉంటారు కదా, అది వీళ్ళు 4th ఇయర్కి ఎంటర్ అవుతారు. లేదు అంటే ఎంఫార్మసీ ఉంటుంది, అందులో స్పెషలైజేషన్స్ ఉంటాయి, ఎంఫార్మసీ కోర్సు వేసుకోవచ్చు. ఫార్మసూటికల్ అనాలిసిస్ ఉంటుంది, ఫార్మసూటిక్స్ ఉంటుంది, ఫార్మకాలజీ ఉంటుంది, ఫార్మసూటికల్ క్వాలిటీ అష్యూరెన్స్ ఉంటుంది. ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ఉంటాయి ఎంఫార్మసీలో, అది చేసుకోవచ్చు. లేదు ఇంకా అయిపోయిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ అంటే పిహెచ్డీ చేసుకోవచ్చు, అది మీ ఇంట్రెస్ట్. లేదు మేము ఇంతవరకే మాకు ఇంత మేము చదవలేము, మేము దాని తర్వాత కెరీర్ ఏ విధంగా ఉంటుంది అన్న వాళ్ళకు నెంబర్ ఆఫ్ కెరీర్ ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ థింగ్ డిప్లొమా ఇన్ ఫార్మసీ చేసిన తర్వాత వీళ్ళు డిఫార్మసీ అయిపోయిన తర్వాత బి ఫార్మసీలో వీళ్ళు 2nd ఇయర్లో ఎంటర్ అవుతారు అనమాట. 2nd ఇయర్ నుంచి వీళ్ళు చేస్తారు. అదే తర్వాత ఏంది బి ఫార్మసీ అయిపోయింది, చాలామంది చాలా రూమర్స్, అసలు బి ఫార్మసీ చేస్తే ఏం ఆపర్చునిటీస్ ఉండవన్నీ రూమర్స్, అది రాంగ్. మనం ఏది ఏ ఫార్మసీ కాదు, ఏ సబ్జెక్ట్ చేసినా మనకు సబ్జెక్ట్ మీద నాలెడ్జ్ ఉండాలి, సబ్జెక్ట్ తెలిసి ఉండాలి, తెలిస్తే మనం ఎక్కడైనా వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, ఏంటన్నా మనము సెటిల్ అవ్వచ్చు. మనం బి ఫార్మసీ అయిపోయిన తర్వాత గవర్నమెంట్ సెక్టార్లో వచ్చేసి ఫార్మసిస్ట్ పోస్టులు పడతాయి. నెక్స్ట్ డిఐ పోస్టులు, డ్రగ్ ఇన్స్పెక్టర్, చాలా తక్కువ డ్రగ్ ఇన్స్పెక్టర్ పోస్టులు, 10 బిలో 10 పడతాయి, అవి చాలా రేరు, అవి చాలా కొంచెం టఫే. ఇంకా ఈ ఫార్మసిస్ట్ పోస్టులు అంటారా, గవర్నమెంట్ హాస్పిటల్లో ఫార్మసిస్టులు ఉంటారు కదా, ఆ ఫార్మసిస్ట్ పోస్టులు కూడా చాలా తక్కువనే, అవి 50-40 బిలో 100లోనే పడతాయి. అవి మనము లోకల్ అయి ఉండాలి, నాన్ లోకల్ వాళ్ళకి మళ్ళీ అదో పెద్ద ప్రాసెస్ ఉంటాయి. ఇవి గవర్నమెంట్లో అంటే చాలా తక్కువనే, మనకి ఫార్మసీ చేసే గవర్నమెంట్లో చాలా తక్కువనే. ప్రైవేట్ సెక్టార్లలో చాలా ఉంటాయి. ప్రైవేట్లో ఎట్లా అంటే మన ప్రైవేటు ప్రైవేట్వి మన ఇండస్ట్రీస్ ఉంటాయి, ఫార్మా ఇండస్ట్రీస్ నెంబర్ ఆఫ్ ఇండస్ట్రీస్ అయినాయి.
ఇప్పుడు ఇంకా కొత్త కొత్త ఇండస్ట్రీస్ అవుతున్నాయి, కొత్త ఇండస్ట్రీస్ ఇంకా పడుతున్నాయి, ఇంకా అప్రూవల్స్ వస్తున్నాయి. నెంబర్ ఆఫ్ ఫార్మా ఇండస్ట్రీలు పడుతున్నాయి, ఫార్మా ల్యాబ్స్ ఉంటాయి, క్లినికల్ రీసెర్చ్ ఉంటుంది. మనము ల్యాబ్లో కూడా చాలా నెంబర్ ఆఫ్ ల్యాబ్స్ ఉంటాయి. అది లేదు అంటే మీరే ఓన్గా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. మీకు అంత ఫైనాన్షియల్గా ఉంటే మన ఫార్మసీ పీసీఏ సర్టిఫికేట్ ఉంటుంది కదా, ఫార్మసీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్తో మీరే ఓన్గా మెడికల్ షాప్ రన్ చేసుకోవచ్చు. లేదు మాకు అంత లేదు అన్నప్పుడు మామూలుగా చిన్నగా అంటే ఫార్మసీ దాంట్లో ఫార్మసిస్ట్గా కూడా జాయిన్ కావచ్చు. ఫార్మసిస్ట్గా హాస్పిటళ్ళల్లో క్లినిక్స్ ఉంటాయి కదా, మామూలు ఫార్మసీ ఉంటాయి కదా, వాటిలల్లో మనము ఫార్మసిస్ట్గా కూడా వేసుకోవచ్చు. లేదు అంటే మనము ఇది కాకపోతే మన ఇండస్ట్రీ సైడు మన ల్యాబ్స్ సైడ్ అయితే ఎలా ఉంటుందంటే ఇయర్లీ ఇయర్లీ ఇంక్రిమెంట్స్ ఉంటాయి, వీళ్ళకు శాలరీ కూడా బాగుంటుంది. వెళ్ళంగానే ఎవరు 20 to 30-40 thousand ఇవ్వరు, స్టెప్ బై స్టెప్ వెళ్ళాల్సి ఉంటుంది. అది నెక్స్ట్ మనము ఇది ఫార్మసీ చేసిన వాళ్ళు మనము సాఫ్ట్వేర్ ఫీల్డ్ సైడ్ కూడా వెళ్ళొచ్చు. చాలామంది చేస్తున్నారు ఉన్నాయి, కాకపోతే కానీ కొన్ని మనకు కోర్సులు వచ్చి ఉండాలి, మినిమం బేసిక్స్ తెలిసి ఉండాలి. ఆ కోర్సులు నేర్చుకొని మనము సాఫ్ట్వేర్ సైడ్ కూడా వెళ్ళొచ్చు అన్నమాట. సాఫ్ట్వేర్ సైడ్ మనం అందులో కూడా సెటిల్ అవ్వచ్చు. ఇవి మాకు ఇది ఇంట్రెస్ట్ లేదు అంటే దాంట్లో కూడా చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు, అలా కూడా చేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. మనము బీఫార్మసీ కంప్లీట్ చేస్తే అసలు ఆపర్చునిటీస్ ఉండమంటారు. ఇండస్ట్రీలు, ల్యాబ్లు, క్వాలిటీ అష్యూరెన్స్, క్వాలిటీ కంట్రోలు, వాటిలలో మనకు ఇప్పుడు మనం ఫార్మసిస్ట్గా మెడికల్ షాప్ పెట్టుకోవచ్చు. లేదు అంటే మీరు ఇప్పుడు చెప్పినాం కదా సాఫ్ట్వేర్ సైడ్ వెళ్ళొచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఏ హాస్పిటల్లో ఏ ఫార్మసిస్ట్గా చేసినా కూడా 9,000-10,000 ఇస్తారు. అలా మనము మస్ట్ మనకు సెల్ఫ్ కాన్ఫిడెంట్ ఉండాలి, మనం చేసుకోగలుగుతాం అని ఉండాలి. మనం ముందే ఫిక్స్ అవ్వద్దు ఏం జాబ్స్ ఉండవు ఏం ఉండవు. ఫస్ట్ నువ్వు సర్చింగ్ చేయాలి కదా, అసలు నీకు నాలెడ్జ్ ఉండాలి కదా వాట్ ఈస్ వాట్ అని. ఏదో వన్ డే బ్యాటింగ్ అన్న రేపు ఎగ్జామ్ అంటే ఈరోజు చదివి పాస్ అయితే అది కాదు కదా. మినిమం నాలెడ్జ్ ఉంటేనే మనం ఇంటర్వ్యూ వెళ్తే మినిమం ఏదన్నా చెప్తేనే మనం జాయిన్ చేసుకోవడం జరుగుతుంది. ఆ విధంగా లేదు ఫార్మసీ కాలేజీలలో ల్యాబ్ టెక్నీషియన్గా కూడా వేసుకోవచ్చు. బీ ఫార్మసీ వేసిన తర్వాత ల్యాబ్ టెక్నీషియన్స్ అవైలబుల్ ఉండాల్సింది కాబట్టి అట్లా కూడా వెళ్ళి మీరు చేసుకోవచ్చు. డీ ఫార్మసీ వాళ్ళకు మీరు వెళ్ళి టీచ్ చేసుకోవచ్చు, అందులో ల్యాబ్ అసిస్టెంట్గా కూడా వేసుకోవచ్చు. ఇలా నెంబర్ ఆఫ్ ఆపర్చునిటీస్ ఉంటాయి. ఉండవని అంటే మాత్రం నాకు కోపం వస్తుంది, నాకు బాధ అవుతుంది. అదే ఫార్మసీ వేసిన వాళ్ళు అలా ఇలా అంటే, ఎందుకంటే మన ఫీల్డ్ మనల్ని తక్కువ చేసుకోవద్దు కాబట్టి. ఇది బీ ఫార్మసీ చేస్తే ఏముంటుంది, ఎలిజిబిలిటీ ఏంది, ఏజ్ లిమిట్ ఏంది, జాబ్ ఆపర్చునిటీస్ ఏముంటాయి, హయ్యర్ ఎడ్యుకేషన్ ఏముంటుంది, ఎవరెవరు జాయిన్ కావచ్చు, ఎన్ని ఇయర్స్ ఉంటుంది, ఎలా ఉంటుంది. నెక్స్ట్ వీడియో వచ్చేసి ఫార్మాడి కోర్స్ గురించి వీడియో అడిగారు. నెక్స్ట్ థింగ్ సిలబస్ కూడా చెప్పండి అన్నారు. ఫస్ట్ ఓన్లీ ఫస్ట్ ఇయర్ది సిలబస్ చెప్తా, ఎందుకంటే ఫస్ట్ ఇయర్లో ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఉంటుంది కాబట్టి ఇయర్ వైజ్గా చెప్తా ఫస్ట్ సెమ్ సెకండ్ సెమ్ ఫస్ట్ ఇయర్. నెక్స్ట్ థింగ్ ఇంకొకటి మేడం, ఇప్పుడు ఫార్మసీ కౌన్సిలింగ్కి ఎలాంటి సర్టిఫికేట్స్ మేము ప్రిపేర్ చేసుకోవాలనేది కూడా అడుగుతున్నారు. వాటి గురించి కూడా నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్ కంపల్సరీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే మీకు ఎన్ని నోటిఫికేషన్స్ వస్తాయి మీరు ఎంబడే చూడవచ్చు. మీరు ఇంట్రెస్ట్ లేకున్నా ఎవరైనా మీ రిలేటివ్స్ ఫ్రెండ్స్కి అది యూజ్ అయ్యేది ఉంటే షేర్ చేయొచ్చు అన్నమాట. మీకే యూజ్ అవ్వాలని లేదు. అది ఇది ఇట్లానే మీరు ఎంకరేజ్ చేయండి. మీరు ఎలాంటి డౌట్ అడిగినా కూడా నేను ఎంబడే వీడియో చేస్తాను, మీకు ఎంబడే రిప్లై ఉంటుంది. కాబట్టి కొంచెం టైం పడుతుంది. లాస్ట్ సండే అడిగారు, ఇప్పుడు నేను వీడియో అప్లోడ్ చేయడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ.